చెల్లెళ్ల పెళ్ళయ్యేంత వరకు నా పెళ్లి మాటే ఎత్తనని ప్రతిజ్ఞ చేశావు కదరా. ఇవాళ ఒక అందమైన ఆడపిల్ల కనపడగానే నీ బాధ్యత మర్చిపోయి ప్రేమలో పడతావా? నీ చెల్లెళ్ల భవిష్యత్తు గురించి, కనీసం ఆ మూగదాన్ని గురించి ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇలా తొందరపడి ఉండేవాడివి కాదురా. నీ మాట నమ్మి నేను ఆయన్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏమై ఉండేదు. ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం? ఎవరిని అడుక్కుంటావో, ఎవరి కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు. నీలో ఏమాత్రం పౌరుషం మిగిలి ఉన్నా నీ బాధ్యత గుర్తుంచుకొని నీ చదువు పూర్తి చేయి. వెళ్ళు. వాడు డాక్టరే వస్తే అప్పటి వరకు నువ్వు ఎదురు చూడగల పరిస్థితి ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. బాగున్నావా బాబు? ఆకలేస్తుందన్నయ్యా. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదన్నయ్యా. ఏమిటమ్మా? మీ లక్ష్మక్కయ్యతోనే ఈ ఇంటి సుఖం కూడా వెళ్ళిపోయిందిరా. ఏముందమ్మా, అసలేం జరిగింది? మన మూలంగా మీ అక్కయ్య కాపురం చిక్కులో పడకూడదని. ఆ సంగతి తర్వాత చెప్తాను, గాని ముందు ఈ పిల్లల ఆకలి తీర్చాలి. తీరుస్తానమ్మా, వెంటనే ఏదో ఉద్యోగంలో చేస్తాను. చదువు మానేసి ఉద్యోగం ఏమిట్రా? నేను చదివి డాక్టర్ అయ్యి ఎప్పుడో ఈ చెల్లెలను ఉద్ధరించే కన్నా ఇప్పుడు వీళ్ళ ఆకలి తీర్చి కన్నీళ్లు తుడవడం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.